వైద్యంలో తప్పులు ఎందుకు జరుగుతాయి? వైద్యంలో ఉన్న సర్జన్స్, ఫిజిషియన్స్, డాక్టర్లైనా లేదా స్టాఫ్ అయినా నర్సులైనా ఆవర్స్ క్రమంలో క్లీనింగ్ చేసే స్టాఫ్ అయినా ఎవరో వైపు నుంచి అయినా తప్పులు ఎందుకు జరుగుతాయి? మొట్టమొదటి కారణం తప్పులు జరగడానికి అది తప్పు అని తెలియక జరుగుతుంది. అది తప్పు జరిగినట్టు అర్థమైన తర్వాత అందరికంటే పై స్థాయిలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తి ఆసుపత్రి సూపరింటెండెంట్. అతను తన ద్వారా కానీ తన దగ్గర ఉండి ఇతర డాక్టర్లు స్టాఫ్ ద్వారా కానీ చేయవలసిన పని ఆ తప్పు జరగడానికి ఏ అమాయకత్వం దోహదం చేసిందో దాన్ని తొలగించేటట్టు శిక్షణ ఇవ్వాలి. తెలియక తప్పులు జరుగుతాయి 99 సందర్భాల్లో ఏ ఇన్స్టిట్యూట్లోనైనా, అది వైద్య సంస్థే కదా, మరి ఎక్కడైనా తప్పులు జరగడానికి కారణం తెలియక. పిల్లలు తప్పులు చేస్తే తెలియకే చేస్తారు, స్టూడెంట్స్ తప్పులు చేస్తే తెలియకే చేస్తారు, స్టాఫ్ తప్పులు చేస్తే తెలియకే చేస్తారు. తెలిసిన వాళ్ళ యొక్క బాధ్యత ఏంటి అంటే తెలియజెప్పటమే. వాళ్ళ మీద కోప్పట్టము, కసురుకోవటము, తిట్టటము, తప్పట్టడము ఇవన్నీ వృధా కార్యక్రమాలు. తప్పును సరిదిద్దడమే, తెలియజే సరిదిద్దడమే. ఎక్కువ సందర్భాల్లో తెలుసుకున్న తర్వాత ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉంటారు. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒక రకమైన అహంకారం వస్తుంది మనిషికి, నాకు చాలా తెలుసనే ఫీలింగ్ వస్తుంది, నాకు చాలా తెలుసనే భావజాలం వచ్చిన తర్వాత దాంట్లో నిర్లక్ష్యం వస్తుంది. నిర్లక్ష్యంతో తప్పులు జరుగుతాయి. ఒక బాటిల్ పట్టుకొని పోతున్నాడు ఒక స్టాఫ్ కడుక్కో రావడానికి. అవో బాటిల్ ఒక్కటే ఉంది, అది పోతే నెక్స్ట్ కార్యక్రమం జరగదు, ఆ సక్షణనే చేయడం కష్టమవుతుంది, జాగ్రత్త కడుక్కోరా అంటాం. ఆ నాకు ఆ మాత్రం తెలియదా సార్ అంటాడు. ఈ లోపల ఢామని శబ్దం వినపడుతుంది. అంటే కడగటానికి తీసుకెళ్లిన స్టాఫ్ దాన్ని నేల మీద వదిలేసాడు, పగిలిపోయింది. ఆల్టర్నేటివ్ ఏంటో డాక్టర్కి అర్థం కాదు, చెప్తూ ఉంటే పగలగొడతాయని తిడతాడు. దాంతో ఏం ప్రయోజనం లేదు, కాలంలో జరిగిపోయింది వెనక్కి రాదు, పగిలిపోయిన బాటిల్ మళ్ళీ మామూలుగా వచ్చే సమస్య లేదు. నిర్లక్ష్యం వహిస్తే అది అహంకారం, నాకు ఆ మాత్రం తెలియదనే భావనే కావచ్చు. నిర్లక్ష్యం వహిస్తే నష్టం జరుగుతుంది అని తెలియక జరిగింది, మళ్ళీ తెలియకలోకే వచ్చాం. నిర్లక్ష్యంతో జరిగినా కూడా నిర్లక్ష్యం వలన ప్రమాదం ఉంది అని వివరించి ఇది జరగకుండా జాగ్రత్త పడాలా. మొదటిసారి అయితే తప్పు తెలియక జరిగితే తెలియజెప్పటం అన్న, మళ్ళీ కొత్త తప్పు జరుగుతుంది తెలియక, మళ్ళీ తెలియజేయటం. ఇప్పుడు ఒక తప్పు జరిగింది తెలియజేసినం, మళ్ళీ అదే తప్పు చేయకూడదు అనేది మన రూలు. ఇక నిర్లక్ష్యంతో ప్రమాదం జరగద్దు అనేది మనం చెప్పినాక అతను మళ్ళా మళ్ళీ చేయకూడదు. అట్లా ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు జరిగిందనుకో, ఇప్పుడు అహంకారం నిర్లక్ష్యం లెవెల్ దాటి ఇతను కావాలని చేస్తున్నాడు ఈ వ్యక్తినే దగ్గరికి వెళ్తాం మనం. కావాలని చేస్తే ఆన్సర్ ఏంటి? అటువంటి కావాలని చేస్తున్నారనేది రూఢి అయితే ఆ వ్యక్తులు ఆ వ్యవస్థలో ఉండకుండా జాగ్రత్త పడాలి. తప్పనిసరి అయితే కొంతకాలం ఉంచుకోవాల్సిన పరిస్థితి మనం నెత్తనబడితే ఆల్టర్నేటివ్ సృష్టించుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి నష్టం జరగడానికి కారణం తెలియకైతే తెలియజేయటం ఆన్సరు, అహంకారం నిర్లక్ష్యంగానైతే నిర్లక్ష్యంతో ప్రమాదం జరుగుద్దని తెలియజేయటం ఒకటి రెండుసార్లు చేయాలి. అప్పటికీ జరుగుతూ ఉంటే కావాలని చేయటం కింద వస్తుంది. ఒక వ్యక్తి దొంగతనం చేస్తే కావాలని చేస్తాడు, ఒక వ్యక్తి హత్య చేస్తే కావాలని చేస్తాడు, ఆవేశం హత్య చేస్తే నిర్లక్ష్యంతో చేసినట్టు లెక్క. కొట్టాడు చచ్చిపోతారు అనుకోలే, ఆవిపోవడం తగిలిన చచ్చిపోయారు, ఇది నిర్లక్ష్యం కింద వస్తుంది. దాన్ని ఒక రకంగా అర్థం చేసుకోవాలి. బండి నడిపేటప్పుడు నిర్లక్ష్యంతో యాక్సిడెంట్ జరుగుతుంది, దాన్ని ఒక రకంగా అర్థం చేసుకో. కావాలని మనిషి మీదకి బండి నెక్కిచ్చామనుకో, అది ఇంకో రకంగా అర్థం చేసుకోవాలి, అది కావాలని కింద వస్తుంది. ఎప్పుడైనా కావాలని తప్పులు చేసినటువంటి సందర్భంలో మన ఆలోచన నిర్ణయాలు వేరుగా ఉంటాయి, నిర్లక్ష్యంతో చేసినప్పుడు ఉండే మన నిర్ణయాలు వేరుగా ఉంటాయి. అందువలన ఈ మూడు కారణాలని మనం అర్థం చేసుకోవాలి. మన ఇంట్లో కూడా జరుగుతుంటే ఇట్లాంటి గ్లాస్ వస్తూ ఉంటుంది, విలువైన వస్తువు, జాగ్రత్తగా తీసుకెళ్ళాలంటాం, పిల్లవాళ్ళని అడుగుతాం, పిల్లవాళ్ళని పిల్లవాళ్ళు టక్కున కింద పడేది పగల కొడుతుంది, బిత్తరిపోతూ ఉంటారు, భయపడతూ ఉంటారు వాళ్ళు, తిడతారేమో కొడతారేమోనని. కొడతారు కొంతమంది తల్లిదండ్రులు, తిడతారు కూడా. చెప్తూ ఉన్నాను కదా జాగ్రత్తగా తీసుకెళ్ళమని, డామును పడగొట్టేవద్దని, ఖరీదు 1000 రూపాయలు నువ్వు చేస్తావా, సంపాదిస్తే నీకు అర్థం కాదు, దీన్ని డైలాగులు పడతాం.
నువ్వు ఏ డైలాగ్ అన్నాడు పగిలిపోయింది వెనక్కి రాదు నీకు అర్థం కావాలి. యు అండర్స్టాండ్ యువర్ చైల్డ్. అంత విలువైన వస్తువు అయితే నేను ఎవడు ఆ పిల్ల బిడ్డలు కప్పచెప్పన్నారు, నువ్వే చేసుకోవచ్చు కదా. ఇంకోటి కూడా చూడండి, ఆ వస్తువు నువ్వే పగలు కొడితే ఏం చేస్తావు? నిన్ను నువ్వు తిట్టుకుంటావా, నిన్ను నువ్వు కొట్టుకుంటావా? చేయవు కదా పని. మరి అదే పని నీ బిడ్డలు ఎందుకు చేయవు? అందుకే బిడ్డల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బిడ్డలకు తెలియవు చాలా చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతాయి. ఒక బిడ్డ స్కూల్ బస్సులోంచి దిగడానికి ప్రయత్నం చేస్తుంది, తెల్లగడికి పోయింది దించుకొని రావడానికి. తనంటూ ఊరుకోకుండా మూడేళ్ళ వయసు ఇంకొక బిడ్డ నెట్టబట్టుకుపోయింది. ఆ బండిలో ఉండి బిడ్డ దిగడానికి చూసుకుంటా ఉంది, ఈ బిడ్డ చేతిలో దారి పక్కకు పోయింది. ఆ పిల్లకి తెలియదు, వెనక చక్రాల ముందుకు వచ్చి కూర్చుంది, ఈ లోపల బండి కదిలింది, చక్రాల మీద బస్సు ఎక్కిపోయింది. ఇది నిర్లక్ష్యం. బిడ్డ చచ్చిపోయింది అంతే, ఎవరు దీనికి బాధ్యులు? నేనేం చేసుకుంటాను? నీ నిర్లక్ష్యమే కదా అది. నువ్వు ఈ బిడ్డను చేత ఎందుకు పట్టుకోలే? ఆ బిడ్డను తెచ్చుకునేటప్పుడు బట్టలు ఉతుక్కుంటూ ఉంటుంది తల్లి, వెనక తొట్లో ఆడుకుంటూ ఉంటుంది పసిబిడ్డ, కసపోయేటప్పుడు శబ్దం వినప్పుడు వెనక తిరిగి చూస్తుంది, శబ్దం వినపడకపోయేటప్పటికి ఆ బిడ్డ తొట్లో నీళ్ళప్పుడు చచ్చిపోయింది. నిర్లక్ష్యం దాని పేరు. అట్లా ఇంట్లో 15 వస్తువులు పెడతాం, కొన్ని మందులు పెడతాం, తీగా ఉంటాయి కొన్ని మందులు, తాగేస్తారు, అది విషం కింద మారుతాయి పిల్లలకి. బిడ్డలను కంటే చాలదండి, పెంచడం కూడా చేత వాళ్ళు. అందుకని గుడిపాడు ఎంగడి చల్లం బిడ్డల శిక్షణ అనే పుస్తకంలో రాస్తాడు, బిడ్డలను కనడానికి శిక్షణ అక్కర్లేదు, పెంచడానికి శిక్షణ కావాలి. ఈ కాలంలో పెంచడం చేతకాని వాళ్ళు అందరూ బిడ్డలను గంట మొదలుపెట్టారని రాశాడు ఆయన. అది అద్భుతమైన పుస్తకం అది, 90 ఏళ్ళు అయింది రాసి. స్త్రీ అనే ఒక పుస్తకము, బిడ్డల శిక్షణ అనే పుస్తకము, ఆయన రాసిన పుస్తకాల్లో ఆణిమిత్యాలు లాంటివి. ఆయన నవలలు కథలు చాలా ఉన్నాయి, కానీ ఇవి జనం యొక్క ప్రవర్తన గమనించి రాశాడు ఆయన. బిడ్డలు కూడా తెలియక తప్పులు చేస్తారు, బాధ్యత అంతా పెద్దవాళ్ళదే. ఈ పని చేయకుండా విద్యాలయాల్లో కానీ బయట కానీ పిల్లలంతా చెడిపోతున్నారు చెడిపోతున్నారు మాట్లాడతాం మనం. పిల్లలు చెడిపోవడానికి కారణం ఎవరు? ఖచ్చితంగా పెద్దోళ్ళే కారణం. పిల్లల మీద ఏ విధంగా బాధ్యత ఇస్తాం మనం? ఇవ్వకూడదు కదా అలా.